దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలపు దీవెనలతో దేవుడు మనలను ప్రతిదినము ఆయన యొక్క సన్నిధానంలో ఆయన యొక్క కృపను బట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనను ప్రేమించి గత రాత్రంతా దేవుడు మనను కాచి కాపాడిన ఆ యొక్క దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ చిన్న వాక్య భాగాన్ని మనము చదువుకొని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపి ఈ యొక్క దినమంతా దేవుడు నీకు తోడుగా ఉండాలి. అందును బట్టి కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1-2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఈ దినమంతా దేవుడు మీ జీవితాల్లో దేవునికి ఏదైతే మీరు మొరపెడతారో, ఆపద సమయములు వచ్చినప్పుడు, ఆపత్కాలములు వచ్చినప్పుడు ఆయన మీకు ఉత్తరమిచ్చునుగాక. రెండో విషయాన్ని మనం చూస్తే, యాకోబు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఉద్ధరించునుగాక. మూడో విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. నాలుగో విషయాన్ని మనం జాగ్రత్త చూస్తే, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్య భాగంతో మనమందరం కూడా ఈ దిన ప్రయాణంలో మనందరం కూడా దేవుని యొక్క కృపను పొందుకొని, దేవుని యొక్క దయను పొందుకొని, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. ప్రతి విషయంలో కూడా దేవుడి నీకు ఈ దినమంతా కూడా తన కృపలో నడిపించి సంతోషంతో సమాధానంతో మీరు నింపబడుదురుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. స్తుతికి కారణభూతుడా మీ కొందనాలు నాయనా. నాయనా, ఈ మాటలు విన్నటువంటి నీ బిడ్డలను మీరు దీవించండి నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మాకిచ్చినటువంటి నాయన ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మీకు నాయన స్తుతులు చెల్లిస్తూ నీ బిడ్డలకు మీరు తోడుగుండండి ఆయన. ఉదయం నుంచి ఆయన సాయంకాలం వరకు ఆయన మీ యొక్క కృపలో ఆయన నీ బిడ్డలు నింపబడి ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకొడ నిద్రపోడని మీ వాక్య సెలవిచ్చినట్లుగా ఆయన దినమంతనైనా నీ బిడ్డలకు మీరు తోడుగుండి దేవా మీ కృప తోడుగుంచమని ఆయన ఈ యొక్క ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని నింపారు. ఆయన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించమని మా ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఈ యొక్క మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డకు మీ కృప తోడయుండి నీ బిడ్డను దీవించునుగాక. ఆమెన్.